ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఆలయాలకు చెందిన రథాల భద్రతపై ఫోకస్ పెట్టింది అధికార యంత్రాంగం గతంలో అనంతపురంలోని ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది తర్వాత అంతర్వేది రథం దగ్ధమైంది నాలుగేళ్లైనా ఆ కేసుకు అతీగతి లేదు ఈ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన రథాలకు భద్రతా చర్యలపై ఆరాధిస్తున్నారు అధికారులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోరకుండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో రథాలకు తగిన భద్రత కల్పి